తర్వాత అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నదంటే, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా, ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో కూడా నవదీప్ ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళందరూ బాగా అప్పుడెప్పుడు ఒక క్లబ్లో ఓవర్ నైట్ పార్టీలో జరిగినప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నారని, ఇలాగ ఎక్కువగా ఇండస్ట్రీ అన్నది అంటే మనకి అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో మార్పు వచ్చిందంటావా, ఏమైనా అలాంటిది ఏమైనా కనిపించిందని? అసలు ఇదివరకు దేవుడు చెప్పిన ఇదివరకు పార్టీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సేమ్ అంతే తప్పితే ఏమి? డ్రగ్స్ ఇప్పుడు నేను ఎన్నో పార్టీలకు వెళ్ళాను కదా, అటువంటి మా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో ఎప్పుడు ఉండదు. బయట పబ్లిక్ ఫంక్షన్స్లో ఏమన్నా బయట వాళ్ళు అవుతారు. జనరల్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ ఏమంటారు, ఇప్పుడు నా బర్త్డే ఉంది లేకపోతే మంచి మనోజ్ బర్త్డే ఉంది, వాళ్ళ బర్త్డే, ఈ మొత్తం అందరి బర్త్డేలు పార్టీలు జరుగుతూ ఉంటాయి కొన్ని. అయ్యింది కామన్గా జరిగేవి, అవి కామన్గా జరిగే పార్టీలు అవి అవి అన్ని ఎప్పుడు ప్రాబ్లం, ఎప్పుడు ఏ ప్రాబ్లము ఏముండదు. అదేంటంటే సోషల్ మీటింగ్ చక్కగా అందరితో కలవడం, కలిసే అకేషన్ అదే కదా. అవును, బర్త్డే పార్టీలు అప్పుడు అందరూ కలుస్తాం సరదాగా, లేకపోతే ఎవరి షూటింగ్ వాళ్ళు ఎవరి షూటింగ్ వాళ్ళది ఒక్కొక్కరికి ర్యాప ఉండదు. ఆ ర్యాప గురించి ఏంటంటే మనం అందరితో కలవడం, చక్కగా మనసు మాట్లాడుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఏమైపోయినాయి అంటే ఈ ఫామ్ హౌస్ ఇది పెట్టేసిన తర్వాత ఈ బిజినెస్ మెన్లని వాళ్ళని వీళ్ళని రియల్ ఎస్టేట్ బయట పబ్లిక్ భయంకరంగా వచ్చే పార్టీలు ఎక్కువైపోయినాయి. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు బాగా సర్కిల్లో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు ఆర్టిస్టులు అనేవాళ్ళు. అవును, బాగా తెలిసింది అనుకోండి వెళ్ళకుండా ఎందుకుంటారు పార్టీ పిలిచి, ఏమైనా బర్త్డేకి రావాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే, మేము వెయిట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అవును, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. వెళ్ళామనుకోండి పార్టీకి వెళ్ళింది వేరు, బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి ఏమన్నా చేసుకున్నారనుకోండి బ్యాడ్ నేమ్ ఫస్ట్ చూపించారు, ఈడు కూడా ఉన్నాడని చూపిస్తారు కదా. మరి ఆర్టిస్ట్ ఆ పార్టీలో ఫలానా అవార్డు ఉన్నాడు 100% అతను కూడా ఉన్నాడు అంటారు. అవును, ఆడెళ్ళిందేమో బర్త్డే పార్టీకి మొహమాటంగా వెళ్ళి కేక్ కట్ చేయడానికి ఆ టైంలో వెళ్తాడు వాడు, ఇది ప్రాబ్లం. అవును, అందుకే ఏంటంటే బయట పబ్లిక్ పార్టీస్కి ఎక్కువ జనరల్గా వెళ్ళం. ఎంతో ఇదైతే విషయం చెప్పేసి వదిలేస్తాం, తప్పితే బాగా తెలిసిన వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ పార్టీస్కి అసలు. అది ఇప్పుడు నువ్వున్నావంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర చౌదరి గారు నీకు బాగా ఫ్రెండ్. అవును, అట్లా రంజబాబు గాని మా వాళ్ళు కానీ మా సర్కిల్ అది వేరు, అందరు తెలిసిన సర్కిలే కదా, ఎప్పటి నుంచో ఉన్న సర్కిల్ మాకు. అటువంటి వాటికి వెళ్తూ ఉంటాం సార్ తప్పది. బట్ అంటే సినిమా ఇండస్ట్రీగా మనం మాట్లాడుకుంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఈ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్ మనకి మళ్ళీ ఈ క్యాస్టింగ్ కోచ్ అని ఇంకోటని ఈ మీటూ మూమెంట్ రావడం కానీ ఇవన్నీ ఇటీవల రోజుల్లోనే బాగా డెవలప్ అయ్యాయి. సోషల్ మీడియా 10 ఇయర్స్ బ్యాక్ తర్వాత అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు అభిప్రాయం, ఇప్పుడు నేను 34 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో, అంటే నా ఫ్యామిలీ లైఫ్ నేను ఒక అంటే ఇండస్ట్రీ పీపుల్ కాదు నేను ఒక రకంగా ఫస్ట్ అంతే కదా, నేను ఒక కామన్ మ్యాన్గా ఒక మామూలుగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని కదా ఇండస్ట్రీకి. అంతే, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చినోడిని, నేను ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చినోడిని, కష్టపడ్డాం డే అండ్ నైట్లు షూటింగ్లు చేసుకుంటూ అది ఇది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో మాకు తెలుసు, పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండేది కదా ఆ టైంలో. ఆ కష్టపడి వచ్చిన వాళ్ళం, మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ ధ్యాస అంతా ఈ సినిమా మీదే ఉంటుంది, మిగతా ఏం జరుగుతుంది పక్కన ఎలా ఉంది ఏంటి అనే థాట్స్ కూడా మాకు ఉండవు జనరల్గా. కెరీర్ మీద ఎక్కువ ఉంటుంది, కెరీర్ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెళ్తే పార్టీలకి వెళ్ళి కూర్చుంటే మామూలుగా సినిమాల గురించి మాట్లాడడం తప్పితే, లేకపోతే క్రికెట్ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే అవి ఉంటే తప్పితే ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు మాకు అసలు ఏమి తెలియదు. అవి ఒకవేళ తెలిస్తే మేము ఆశ్చర్యపోతామునా నిజమా అనుకుంటాం, అలా ఉంటుంది. కానీ నార్మల్గా నువ్వు బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహ సినిమాలు కూడా షేర్ స్టాప్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యు హావ్ బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ పద్ధతి. ఫ్యామిలీ లైఫ్కి అది కామన్ కదా, ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి, ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి. దాని అది లేదంటే నువ్వు ఏం సంపాదించినా వేస్ట్, నువ్వు ఎంతగా లగ్జూరియస్గా బతికినా వేస్టే కదా. అవును, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లలో చక్కగా అది అది ఒక సిస్టమ్, అది అవును, ఆ సిస్టమ్ని నువ్వు బ్రేక్ చేయకూడదు, ఒక వాక్ ఆఫ్ లైఫ్, అది ఆఫ్ లైఫ్ అంతే. ఎగ్జాక్ట్లీ, చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం, బయట ఎంత కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది లేదు, అది
అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, నార్మల్గా మ్యారేజ్ అయ్యి ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది, తర్వాత తను ఆల్ ఆఫ్ అ సడన్ సినిమాలు మానేసింది, ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? వద్దనుకున్నారా? తనే వద్దనుకుంది. ఇప్పుడు ఎందుకు నీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్నా కూడా రాదు తను? అవును, చేయదు తను. ఫస్ట్లో బిగినింగే మ్యారేజ్ సెటిల్ అయింది, పలాన తారీఖు మ్యారేజ్ అనుకున్నాం, అప్పుడు అంతకుముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా. ఓ, అప్పుడున్న బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత, నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో నటించున్నాను అది ఇది అని చెప్పిన తర్వాతనే ఇక నా రిసీషన్స్ మన ఏమి లేవు. తను తన డిసిషన్ తీసుకుంది, ఇంకా స్టాప్, ఇంక అవసరం కూడా లేదు కదా. అదే పెళ్ళి పిల్లలు ఇద్దరు అటు ఇటు పోతే పిల్లలు ఏమైపోతారు? ఇద్దరం షూటింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆయాలకి ఇచ్చి వాళ్ళని పెట్టేసి ఎవడో ఎవడో ఎందుకు లైఫ్ పరిగెట్టేది? వాట్ ఈస్ ది, నిజంగా చెప్పాలి ఒక్కసారి ఒక్క స్పార్క్ లాగా, వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్ గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు? ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి భయ్యా. అంటే సడన్ గా ఇది బెస్ట్ నాకు కెరీర్ లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది? నా వైఫ్ అండ్ మేము మ్యారేజ్ చేసుకోవడం అంతకంటే ఏమంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం ఒక రకంగా. అర్థం చేసుకోవడం, ఇంకోటి నేను అర్థం, అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటాను కదా, ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం. బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా గుర్తొచ్చిందంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు. ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాం, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని, పిల్లలతో సరదాగా గడపడాలు, బై రోడ్లో జర్నీస్, ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి మాకు. ఓకే, బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా. అదే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు ఈడు వచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు, మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్, ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 టూర్లు వేస్తూ ఉంటాం సరదాగా. అదే, బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే, ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు, ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట, ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింట్ అందడానికి. నేను కూడా చెప్పిన, నేను అంత విడమచ్చి ఎలా ఉండాలి అలా ఉండాలి అనేది మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థం అవుతుంది. అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు. నేను ఎలా ఉండాలో అలా ఉంటావు, నాకు తెలుసు నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంతే తప్పితే, ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్. ఇలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు, అది సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీద ఉంటుంది. కొన్ని కొన్ని ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ జరిగిందో కొంచెం, అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోస్, కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండొచ్చు. కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకసారి వాళ్ళు రైజ్ అయినా ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉండడం బెటర్. అలా అయితే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అవును, అది నేను అర్థం చేసుకున్న ఇది. అంతే తప్పితే ఇలాగుంటేనే ఇది లైఫ్ బాగుంటుంది అనేది ఎవరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేడు. అంతేంది, ఎవరి లైఫ్ ఆడింది అంతే. ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం, అట్లా జరుగుతున్నాయి భయ్యా. బట్ అలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్, వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము ఉండలేమరా బాబు అనుకున్న వాళ్ళే కదా. అవును, ఒకరికొకళ్ళు ఒకరికొకళ్ళు ఎందుకు చేసుకున్న తర్వాత అన్ని దిగమంగుకుని ఉండేవి. ఇప్పుడు జనరేషన్ కాదు ఇది, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇదివరకు లాగా ఈ సెంటిమెంట్స్ అని అయ్యి అని ఈ ఫీల్ అని అది అని ఏం లేదు, నా లైఫ్ నేను అంతే, దట్స్ ఇట్ అనే టైప్లోనే ఎక్కువ వెళ్తుంది. తప్పితే ఈ అది ఎలా చెప్పాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ చాలామంది 75% బాగుంటున్నారు, కూడా 25% జరుగుతుంది. దాని మీద హైలైట్ అవుతుంది తప్పితే. అవును.